కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ నుండి సీఐగా ప్రమోషన్ తీసుకుని పదవు బాధ్యతలు చేపట్టిన మోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా వెల్కమ్ చెబుతూ సీఐ మోహన్ రెడ్డిని కలిసిన ట్రూత్ న్యూస్ రిపోర్టర్. ఈ సందర్భంగా సీఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నేను గతంలో నంద్యాల టూ టౌన్ లో ఎస్ఐగా పనిచేశాను. నాకు నంద్యాల మీద బాగా అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరాలను ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అలాగే కరోనాపై ప్రజలు ఎలాగా అవగాహన కల్పించాలని ముందుగానే ప్లాన్ తయారు చేసుకున్నానని తెలిపారు. నంద్యాల త్రీ టౌన్ ఇన్స్పెక్టర్గా 3వ తారీఖు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను గతంలో నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐగా దాదాపు 1 సంవత్సరం పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి నాకు కొద్దిగా టౌన్ పైన అవగాహన ఉంది. దాన్ని నేను యూజ్ చేసుకుని నా యొక్క లిమిట్స్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుపుకోకుండా అలాగే ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తానని వాళ్ళకి రక్షణకి అడ్డు ఉంటాను కలిసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ కరోనా ప్రబలడం వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందకోకుండా ఉండాలంటే మీ నుంచే సహకారం ఎక్కువ అవసరము. ప్రజలు దయచేసి అవసరం ఉంటేనే ఇళ్ళలోంచి బయటికి రండి, వచ్చిన తర్వాత కూడా మాస్కులు కంపల్సరీ ధరించండి, శానిటైజర్లు వాడి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ వీలైనంత వరకు ఎవరిని కలవకోకుండా పని చూసుకొని వెళ్ళిపోవడం మంచిది. జనాలు గుమిగూడిన దగ్గర అసలే వెళ్ళకూడదు. సేఫ్ డిస్టెన్స్ పాటిస్తూ మీ యొక్క కుటుంబానికి తర్వాత సమాజానికి మీ ద్వారా వైరస్ అంటుకోకుండా ఉండేటట్టు జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ అలాగే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో తూచ తప్పకుండా పాటించి కరోనా బారిన పడకోకుండా ఉండాలనేసి కోరుకోవడం ఉంది. అలాగే సాయంత్రం 7 గంటల తర్వాత షాపులకి అనుమతి లేదు కాబట్టి దయచేసి షాపులు 7 లోపలే క్లోజ్ చేసుకుని అలాగని ఓపెన్ చేసుంటే వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రజలు మాస్కులు ధరించుకోకుండా బయట తిరిగితే వాళ్ళకు కూడా మేము ఫైన్లు వేయడం జరుగుతుంది.